सदा कालमो नीतो नेनु जीविंचेदनु येसय्या सदा कालमो नीतो नेनु जीविंचेदनु येसय्या सदा कालमो नीतो नेनु जीविंचेदनु पापालवो बिल पडियुन्न नन्नो नी प्रेमतो नन्नो लेपावया पापालवो बिल पडियुन्न नन्नो नी प्रेमतो नन्नो लेपावया ये तोडु लेनी नाकु नी तोडुगा ना अंडगा नीवु निलिचावया ये तोडु लेनी नाकु नी तोडुगा ना अंडगा नीवु निलिचावया येसय्या सदा कालमु नीतो नेनु జీవించేదను యేసయ్య. ప్రభు యేసుక్రీస్తు నామములో యువదకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో గత ధ్యానాంశాల్లో గత 3 వారాలుగా రహాబు అనేటువంటి వేసిన బట్టి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి రహాబు ఏగుల వారి విషయంలో అబద్ధమాడిన తీరును మనం కృత ధ్యానాంశాల్లో ధ్యానం చేశాం. ఇప్పుడైతే మరి రహాబు ఇంటి కిటికీలు తెరవబడినాయి అన్నమాట, తెరవబడిన కిటికీలు అనే అంశం ద్వారా మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ యొక్క రహాబు అనేటువంటి వేసే ఇల్లు మరి పట్టణపు ప్రాకారాన్ని అనుకుని ప్రాకారం మీద ఉందంట. ప్రాకారం మీద పట్టణపు ప్రాకారం మీద నివసించేటువంటి నివాసి ఏమి అయితే ఒక తాడు కిటికీ ద్వారా మరి ఈ ఏగుల వారిని బయటకు దింపటం జరిగింది. ఆ యొక్క ఎరుకో సైనికులను పంపించేసిన తర్వాత ఈమె 3 దినాల తర్వాత ఇటొల్లటి సన్నల్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఈమె రహస్యంగా వీరిని ఆమె యొక్క ప్రాకారపు కిటికీలో నుండి కిందకి దించింది. ఆ దింపిన తర్వాత కిటికీకి ఒక ఎర్ర దారం కట్టి దాని ద్వారా ఆ ఇంటి వారు కూడా రక్షింపబడినట్లుగా మనం అక్కడ చదువుతాం. రహాబు కిటికీ దీని గురించి మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇంటికి కిటికీలు అనేవి ఉంటాయి. మరి కొన్ని మూసే ఉంటాయి, కొన్ని తెరిచే విధంగా అమర్చుకుంటారు. కిటికీలు అంటే అందరూ ఇష్టపడతారు. బస్సులో కిటికీ దగ్గర కూర్చోవాలని ఆశపడతారు, అలాగే ట్రైన్లో కిటికీ దగ్గర కూర్చోవాలని ఆశపడతారు, విమానంలో కిటికీ దగ్గర కూర్చోవాలని ఆశపడుతూ ఉంటారు. ఆ కిటికీల దగ్గర కూర్చొని సృష్టిలోకి చూస్తూ మంచి గాలి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మంచి వెలుతురు కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. కిటికీలు మూసివేసినట్లయితే వెలుగు ప్రకాశించదు. చూడండి, ఈ బిల్డింగ్ కారు కిటికీలు ఉన్నాయి, 2 తలుపులు ఉన్నాయి, మంచి వెలుతురు వస్తూ ఉంటుంది, మంచి గాలి వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే వెలుగు ప్రకాశించాలి అంటే మరి కిటికీలు ఎంత అవసరం అన్నమాట. కాబట్టి ఎంత మనము కిటికీలను తీసి ఉంచితే అంత వెలుతురని మనం గ్రహించాలి. సూర్యరశ్మి పడితే అంత మంచిది, వెలుతురు పడితే అంత మంచిది, గాలి వస్తే అంత మంచిది. మనము మన యొక్క ఇల్లు పూర్తిగా ప్రకాశిస్తే మన యొక్క ప్రకాశిత చుట్టుపక్కల వారి మీద కూడా ప్రకాశించేటువంటి
విధానంలోకి మనం నడిపించబడగలం. మనకే సరైనటువంటి వెలుగు వెలుతురు దేవుని గురించిన జ్ఞానము దేవుని యొక్క వెలుగు లేకపోయినట్లయితే మనం ఇతరులని వెలిగించలేము, ఇతరులకు ఏమీ చెప్పలేము, ఇతరులని రక్షణలోకి నడిపించలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నేను లోకానికి వెలుగు అంటారు. ఆ వెలుగునిచ్చేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క వెలుగు అనేకులకు ప్రకాశించేటువంటిదిగా కూడా మనం చూడాలి. నిజంగా ఈ కిటికీలను గురించి తలుపుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే తెరువబడిన హృదయాలుగా, పురాతన కాలంలో ఒక పాట ఉండేది, హృదయం అనేది తలుపునొద్ద నిలుచుండి యేసు తట్టుచున్నాడు అని మన పెద్దలు ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళు. ఆ పాటలు అన్నీ కనుమరుగైపోతా ఉన్నాయి అన్నమాట. మరి హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి మరి యేసుక్రీస్తు వారు తడుతూ ఉన్నాడు అంటే, ఈ దినాల్లో ఎన్నో మూయబడిన హృదయాలు ఉన్నాయి క్రైస్తవులు సహితం. మన హృదయాలు తెరవబడాలి అంటే తెలిస్తేనే వెలుతురు వస్తుంది, తెలిస్తేనే దేవుని యొక్క మాటలు వెలుగు లోపల ప్రకాశిస్తుంది అన్నమాట. హృదయాన్ని తెరిచి దేవుని మాటలను మనం దానిలోనికి ప్రవేశింపనిస్తే, అందులో ప్రవహింపనిస్తే, ఆయన మాటలకు మనం లోబడితే ఆయన ఆకాశపు వాక్యాలు విప్పుతాడంట. ఆకాశానికి ఎంత పెద్ద మరి వాక్యలు ఉందో మనకైతే తెలియదు, నాకైతే అర్థం కాదు, ఊహించడానికి కూడా నా మైండ్ సరిపోదన్నమాట. ఆకాశపు వాక్యాలు విప్పుతాను అంటాడు మలాకీ గ్రంథం 3:10 పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమరిస్తానంటాడు. గ్రంథం చెప్పుచున్న మాటలు అన్నమాట వీరు. మరి దేవుని మాటలు దేవుని యొక్క మరి కృప అంత విస్తారంగా మనుషుల పట్ల కనబడుతూ ఉంది. ఈ యొక్క వేగులు వారి యొక్క క్షేమం మనం చూసినట్లయితే కిటికీలో కూడా రహాబు అనేటువంటి వేశ్య మరి ఆమె ఇంటి కిటికీలు కూడా ఒక నీతి కలిగిన పనికి ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వేగుల వారు సురక్షితంగా వెళ్ళటానికి ఆ కిటికీలు ఉపయోగపడినాయి. ఆ ఇంటి కిటికీ ద్వారానే ఇంటి వారందరూ కూడా సురక్షితంగా ఉండటానికి ఆ కిటికీ ఉపయోగపడింది. అది ఎంత మంచి కిటికీ ఆలోచించండి, ఎంత క్షేమకరమైన కిటికీ ఆలోచించండి, ఎంత గొప్ప కార్యాలు చేసిన కిటికీ ఆలోచించండి ఒకసారి. ఆ కిటికీ పేరైతే అసలు వేగుల వారి కొరకు తెరువబడిన కిటికీ అని పెట్టవచ్చు. ఆ వేగి వారు ఆ కిటికీలో గుండా దింపబడ్డారు, బయటికి వెళ్ళారు కనుక ఆ వేగి వారిని బయటికి పంపడానికే తెరువబడిన కిటికీ అన్నమాట. ఇది ఒక గొప్ప ఉపకారముగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆ వేగు వారు బయటికి జాగ్రత్తగా వారిని బయటికి దించినటువంటి ఆ కిటికీని ఉపకారపు కిటికీ అని పిలువబడింది అన్నమాట. యోషువ గ్రంథము 2:12-14 చక్కని మాటలు వ్రాయబడ్డాయి. ఈ దేశాన్ని దేవుడు మాకు ఇచ్చినప్పుడు నిజముగా మీ ఇంటికి కూడా మేము ఒక గొప్ప ఉపకారం చేస్తామని మరి ఆ వేగివారు రహాబ్ అనేటువంటి స్త్రీకి ఒక దృఢమైనటువంటి ప్రమాణం చేయటం జరిగింది. కీర్తనల గ్రంథము 145:9 వ్రాయబడింది, యెహోవా మనందరికీ ఉపకారి. ఆ యొక్క వేగువారికి మాత్రమే కాదు, ఈ దినాల్లో నీ ఇంటికి, నా ఇంటికి, నాకు, నీకు, లోకంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా ఉపకారం చేసే దేవుడే కానీ ఆయన ఎవరికి కూడా ఉపకారి కానే కాదన్నమాట. యెహోవా అందరికీ ఉపకారి అని వ్రాయబడింది అక్కడ. లూకాసువార్త 6:35 కూడా కృతజ్ఞత లేని వారి సహితము కూడా దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారు, దుష్టులు, దేవుని ఎరగనటువంటి వారి విషయంలో కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడన్నమాట. ఆది కాండములో మనం చూసినట్లయితే నోవహు కొరకు తెరువబడిన కిటికీ అని ఒక చక్కని ఆ వాడ కిటికీని బట్టి మనం ఒక పేరు పెట్టవచ్చు అన్నమాట. 8వ అధ్యాయము ఆది కాండము 6:7 మనం చదివినట్లయితే ఆ యొక్క ప్రచండ వర్షము 40 దినాలు మరి ధారాపాతకంగా కురుస్తున్నటువంటి ఆ యొక్క మరి జలపాతంలో 40 దినాల తరువాత ఒక కాకిని ఒక పావురాన్ని నోవహు కిటికీలో నుంచి బయటికి వదిలినట్టుగా మనం చూస్తామన్నమాట. కిటికీ తలుపులు తెరిచి బయటికి విడిచిపెట్టాడు. దేవుని అధికారంలో ఉంది నోవహు వాడ, నోవహు కిటికీలు, నోవహు తలుపులు కూడా దేవుని చేతిలో ఉంది. 7వ అధ్యాయము 16వ వచనంలో ఆ యెహోవా వాడలో అతన్ని పెట్టి మూసివేసినట్టుగా, తలుపులు మూసివేసినట్లుగా ఆ జలప్రళయ సమయంలో
మరి పావురాన్ని కూడా బయటికి వదిలిన ఆ సందర్భంలో మరి అవి హృదయపు తలుపులని మనం ఆలోచించాలి. హృదయపు తలుపులు తెరవాలి అని దేవుడు కోరతా ఉన్నాడు. ఎవరైనా తెరిసారా నోవహు దినాల్లో? ఎవరు తెరవలేదు. అందరి హృదయాలు క్రూరంగా మూర్ఖత్వంగా భ్రష్టత్వంతో ఒక్కరు కూడా దేవుని మాట వినే పరిస్థితిలో లేరు. అందరి హృదయాలు మూయబడి అన్నమాట. నోవహు కుటుంబం మాత్రము దేవునికి చోటిచ్చినటువంటి కుటుంబంగా తెరవబడిన హృదయాలతో నోవహును బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి కాకి బయటకు వెళ్ళిన తర్వాత అప్పటికే ఆ జలప్రళయంలో చచ్చిన శవాలను పీకు తింటూ ఎక్కడుందో తిరిగి రాలేదు. కానీ పావురం మాత్రం తిరిగి వాడ దగ్గరకు వస్తే నోవహు చెయ్యి బయటికి పంపి ఆ పావురాన్ని పట్టుకుని మరలా లోపల పెట్టినట్టుగా మనం చూస్తామన్నమాట. రెండో దినవృత్తాంతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో తన ఎడల యథార్థ హృదయల అందరినీ కూడా ఆయన బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారము చేస్తుందంట. దేవుని యొక్క కనుదృష్టి, ఎవరెక్కడున్నారా, ఏమై ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారా, యథార్థవంతులు ఎవరు, నన్ను వెతికేవారు ఎవరు, నా తట్టు తిరిగేవారు ఎవరు, నా కొరకు హృదయాన్ని సిద్ధం చేసి ఉంచింది ఎవరు, తెరవబడిన హృదయాలతో ఉన్నవారు ఎవరు అని చెప్పి ఎవరైనా యథార్థవంతులు ఉన్నట్లయితే వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి అంతా లోకమంతా సంచారం చేయుచున్నదంట. చెయ్యి చాపేడు కిటికీలో నుంచి. ఆ తిరిగి రాని కాకి ఇంకా రానే రాలేదు, కానీ పావురము తిరిగి వచ్చింది. ఈ కిటికీలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గారు కూడా కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. మొదటిగా రహాబ్ అనేటువంటి వేసే కిటికీ, ఆ ఇంటి కిటికీ ఉపకారపు కిటికీ. రెండవదిగా నోవహు మరి వాడకున్నటువంటి ఆ యొక్క కిటికీ పేరు తెరవబడిన కిటికీ అన్నమాట. లోకం ఎలా ఉందో చూడటానికి దేవుడు ఆ యొక్క వాడ తలుపులు తెరవటానికి దేవుడు సహాయం చేశాడు. పావురం బయటకు వెళ్ళి సమాచారాన్ని తీసుకొస్తుందని, కాకి బయటకు వెళ్ళి సమాచారం తీసుకొస్తుందని రెండు యొక్క పక్షులను ఒకేసారి ఆయన బయటికి తీసాడు. కానండి కాకి మాత్రం రాలా, ఇంకా తిరుగుతూనే ఉంది. కంపలమటే కంపలమటే, ఎక్కడ చచ్చిన శవాలు దొరికితే పీకు తింటా ఉందో, వచ్చిన యొక్క స్థలాన్ని ఆ ఉన్న వాడను ఆ యజమాన్ని మొత్తాన్ని మర్చిపోయిందన్నమాట. ఆ శవం దొరికేసరికి పావురం చూడండి తిరిగి ఎక్కడి నుంచైతే వెళ్ళిందో తిరిగి మరలా అక్కడికే తిరిగి వచ్చిందన్నమాట. అందుకే పావురాలు ఎప్పుడు కూడా దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, దేవాలయాల మీద రాలుతూ ఉంటాయి, దేవాలయాల్లోనే అవి నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాయి అన్నమాట. మూడవదిగా దానియేలు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దానియేలు 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ యొక్క కిటికీ పేరు ప్రార్థనా కిటికీ. ప్రార్థించేటువంటి ప్రతి సమయంలో కూడా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గదిలో కిటికీలు తెరిచి ఎరుషలేమి తట్టు మరి ఆ కిటికీలు తెరిచి ఉంచి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి అలవాటు కలిగినటువంటి ఒక భక్తుడు దానియేలు. ఆ దినాల్లో ఆ సమస్తానములో 30 రోజులు ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు అని రాజు శాసనం స్పష్టం చేసినప్పుడు ఆ స్పష్టమైనటువంటి ఆ యొక్క శాసనానికి అందరూ కూడా కట్టుబడ్డారు. కానీ దానియేలు మాత్రం తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థించాడు. ఆ రోజు ప్రత్యేకంగా దానియేలు కిటికీలు తెరవలేదు, కానీ ఆ గది కిటికీలు తెరిచే ఉన్నాయి, అప్పటికే తెరవబడి ఉన్నాయి. అందరూ దానియేలును చూచారు, దానియేలు ప్రార్థన చూచారు. ఎందుకంటే యెరూషలేము వైపు తిరిగి ఎందుకు ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు ఆ అలవాటు ఉంది అని మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే సొలొమోను రాజు ప్రార్థనలో మన దేశవాసులు ఎవరైనా బందీలుగా పోయినప్పుడు వారు పశ్చాత్తాపడి తిరిగి వచ్చి ఆ దేవాలయం వైపు తిరిగి ప్రార్థిస్తే దేవా వారి మర్రని వాలకించి వారిని క్షమించి వారికి సహాయం చేయ్యా అని ప్రార్థనలో దేవుని వేడుకున్నాడంట. ఇదొక్కటే నేను అడుగుతున్నానయ్యా, ఇది నేను కోరుకుంటున్నానయ్యా, ఈ కోరిక తీర్చయ్యా. ఎవరైనా సరే
దారి తప్పిపోయినటువంటి వారు, ఎవరైనా సరే బందీలైపోయినటువంటి వారు, పశ్చాత్తాపపడి వారి యొక్క స్థితిని ఒప్పుకున్నట్లయి దేవాలయం వైపు తిరిగి వారు ప్రార్థన చేసినట్లయితే వారి ప్రార్థన ఆలకించయ్యా వాళ్ళు ఎవరైనా సరే అని దేవుని ఇదేనయ్యా నా కోరిక తీర్చమని ప్రార్థన చేశాడంట. అందుకే మరి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడల్లా యెరూషలేము తట్టు మరి ఆ కిటికీలు అటువైపు కాపెట్టి తెరిచి ప్రార్థన చేయటం దానియేలు కలవాటు. మొదటగా ప్రార్థన చేయటానికి దానియేలు యొక్క ఒక ప్రశాంతమైన ఒక ప్రత్యేకమైనటువంటి స్థలముగా ఆయన గదిని సిద్ధం చేసుకున్నాడు. ఆ స్థలాన్ని సిద్ధం చేసుకున్నాడు. ప్రశాంతమైనటువంటి ఒక విధానాన్ని స్థలాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని ఆయన సిద్ధం చేసుకున్నాడు. పరదేశ లేకుండా ప్రభుత్వ ఒంటరిగా మాట్లాడటానికి ప్రార్థించటానికి ఆయన ఆనందపడేటువంటి గుణం కలిగినటువంటి వాడు. దేవునితో మాట్లాడటం ప్రార్థన అంటే హృదయాన్ని తెరచి యథార్థమైన మనస్సుతో ఉదయకాలంలో ప్రార్థించేవాడు, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించేవాడు, సాయంకాల సమయంలో ప్రార్థించేవాడు. దానియేలు ప్రార్థన కొరకు ఒక ఖచ్చితమైనటువంటి సమయాన్ని కలిగి ఉన్నాడు. 120 సంస్థానాల మీద ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తగిన సమయందు ప్రార్థించేటువంటి ఒక మంచి లక్షణము కలిగిన వ్యక్తి, ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి అన్నమాట. అలాగే దావీదు కూడా ప్రార్థించేవాడు. కనీసం 3 సార్లు అయినా ప్రార్థించేవారు వీళ్ళు. 7 సార్లు ప్రార్థించినటువంటి మరి దానియేలు ఉన్నాడు. వారు దావీదు కూడా ప్రార్థించిన విధానాన్ని మనం చూస్తామన్నమాట. కీర్తనల గ్రంథము 155వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి అని కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనంలో వ్రాయబడింది. దినమునకు 7 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలును గుహలో పడవేసినప్పుడు మాత్రమే కిటికీ తలుపులు తెరవలేదు. కానీ మరి ఎప్పుడు కూడా కిటికీ తలుపులు తెరిచి ఉంచి అనేక సమయాలలో సమయమనక దేవునితో మాట్లాడటానికి, ప్రార్థన చేయటానికి, ప్రభుత్వ ఒంటరిగా గడపటానికి ఏకాంతంగా ప్రార్థించేటువంటి మంచి ప్రార్థనా జీవితం ఉందన్నమాట ఆయనకి. దానియేలు కిటికీలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. కాబట్టే దానియేలు సింహ బోనంలో వేయబడినప్పుడు సింహాల నోళ్ళు మూయబడ్డాయి. ఇదొక గొప్ప అద్భుతం అన్నమాట. మంచి ఆకలి మీద ఉన్న సింహాలను ఆ దానియేలున్న బోనులోనికి విడిచిపెట్టినప్పుడు ఒక్క ముక్క కూడా దొరకకుండా దానియేలును తునాతునకలుగా తినేసొద్దని చెప్పేసి అనుకున్నారు. కానీ దానియేలును చూచి నోరు తెరవటానికి సింహాలకు ఇష్టం లేదు. కారణం ఏంటి? దానియేలు ఎప్పుడు నోరు తెరిచి ప్రార్థించేవాడు? దానియేలు ఎప్పుడు హృదయం తెరిచి ప్రార్థించేవాడు? దానియేలు ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. దానియేలుకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని గడిపేవాడు దేవునితో. దానియేలు ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రార్థించేవాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రార్థించేటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి. సింహాలు చూడండి మౌనంగా ఉన్నాయి. మౌనంగా ఉంటాయా ఒక మనిషిని చూసి సింహాలు? ఆ సింహాలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాయి. దేవుడు అధికారంలో ఉన్నాయి ఆ సింహాలు కూడా. దేవుని సెలవు లేకుండా సింహాలు తినలేవు. అందరూ అనుకున్నారు దానియేలు ఈ రోజుతో చనిపోతాడు. ఒక్క ముక్క కూడా దానియేలు అడ్రస్ మిగలడు అనుకున్నారు. దానియేలుకు సాగిల పడుతూ దానియేలు ఎదురుగానే ఉన్నాయి అన్నమాట. ఎంత గొప్ప ప్రార్థన అండి దానియేలు నోరు తెరిచి ప్రార్థన చేయటం ద్వారా సింహాల నోళ్లకు మూత పడింది. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కూడా కలిగి ఉంటే అలాంటి అసాధ్యమైన సమస్యలైనా సరే దేవుడు సాధ్యపరచగలడన్నమాట. ఈ కిటికీలను ఏమనొచ్చండి? దానియేలు కిటికీలు, దానియేలు యొక్క ప్రార్థనా జీవితంలో ఉన్నటువంటి ఈ కిటికీలు ఏ పేరు పెట్టొచ్చండి ఈ కిటికీలకి? ప్రార్థనా కిటికీలు అన్నమాట. ప్రార్థనా కిటికీలు. ఆ కిటికీల్లో నుంచి ప్రార్థన ఎంత సువాసనగా వినబడతా ఉందో ఇరుగు పొరుగు వారికి కూడా. కిటికీ తలుపులు తెరచివ్వండి. అనుదినము ప్రార్థన చేసేటువంటి గుణాన్ని కలిగిన ప్రార్థనా పరుడైన
మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందామండి. దావీదు కొరకు తెరవబడిన కిటికీలు. ఈ కిటికీలు పేరేంటంటే కాపుదల కలిగినటువంటి కిటికీలు అన్నమాట. దావీదు మహారాజు మీదకి సౌలు రాజు కనీసం 12 సార్లు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు దావీదునకు ఒక కాపుదల అనే కిటికీని ఉంచాడు దావీదుకి. అందుకే సౌలు చేతిలో చనిపోకుండా అనేక ఆపతల నుండి తప్పించబడ్డాడు. అనేక పాయాల నుండి మరణపాయ పరిస్థితుల నుంచి తప్పించబడ్డాడు. మొదటి సమయాలు గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనములో కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. ఎవరు దించారు? అతని భార్య అయిన మీకాలు. అతని భార్య ఎవరి కుమార్తె? సౌలు కుమార్తె. తన తండ్రి ఎప్పుడు కూడా అల్లుణ్ణి చంపాలి అనుకుంటే తన భర్తను కాపాడుకోవటానికి ఈ మీకాలు అనేటువంటి భార్య కిటికీ కుండా అతన్ని తప్పిస్తూ దావీదును కాపాడుతూ ఉందన్నమాట. అందుకే ఇది కాపుదల కలిగిన కిటికీ. ఎంతమంది భక్తులు ఇలా తప్పించబడటానికి కిటికీలు చాలా ఉదాహరణలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. రహాబు ఈ వేగువారిని కిటికీల ద్వారా పంపింది. అలాగే దానియేలు కిటికీలు తెరిచి ప్రార్థన చేసినటువంటి మరి ఉపకారపు కిటికీగా, ప్రార్థనాపరమైన కిటికీగా, కాపుదల కలిగిన కిటికీగా దావీదు జీవితంలో కూడా అతని భార్య కిటికీ గుండా అతన్ని దింపటం, అతను పారిపోయి మరణము నుండి తప్పించబడటం జరిగింది. కృత నిబంధన గ్రంథంలో అపొస్తలైన పౌలు గారు కూడా అనేకమైన శ్రమలతో, అనేకమైన హింసలతో, మరి దీనత్వము కలిగి మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో రాత్రి వేళ గోడ మీద నుండి పెద్ద గంపలో దింపటం జరిగింది ఆయన్ని కూడా. అనేక మంది శత్రువుల మధ్య నుండి, అనేక యూదుల కపటమైన కుట్రల మధ్య నుండి ఆయన్ని కూడా చంపాలని ఎన్నో కుట్రలు జరుగుతున్న సమయంలో కూడా గోడ మీద నుండి గంపలో రాత్రి వేళ ఆయన్ని కూడా దించారంట. చాటుగా పంపించారు మరొక ప్రాంతానికి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ భక్తులను వెంటాడుతున్నాయి అంటే దేవుని పని ఆటంకపరచటానికి, ఆగిపోయేలాగా చేయటానికి. ఎప్పుడైనా ఎక్కడైనా ఆగిందా అంటే మొదటి శతాబ్దం నుండి ఈ దినం వరకు కూడా దేవుని యొక్క పని ఆగనే లేదు. ఎంతోమంది బైబిళ్ళు కాల్చివేశారు కనపడకుండా చేయాలని. ఎంతోమంది బైబిల్ అంటే ఇష్టం లేనటువంటి వారు, ఎంతోమంది దాన్ని అసహించుకున్న వారు సైతం కూడా దాన్ని ప్రేమించి చదివేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. బైబిల్ గ్రంథాలు అమ్మబడిన రీతిగా ప్రపంచంలో ఏ పుస్తకాలు అమ్మలేదంట. ఏ పుస్తకాలు కూడా అంత ఎక్కువగా చదవలేదంట. పరిశుద్ధ గ్రంథం ఎంత కనపడకూడదు అనుకున్నారో అంతగా అందరి చేతుల్లో కనపడేలాగున దేవుడు వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. భక్తుల యొక్క ప్రార్థన జీవితాలు ఆటంకపరచాలని, వారిని చంపాలని, వారి కొరకు హాని తలపెట్టి అనేక శ్రమల పాలు చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా దేవుడు వారికి ఉపకారము చేస్తూనే ఉన్నాడు. మరొక కిటికీని జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. ఐతుకు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడంట. అర్ధరాత్రి వేళ విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడంట. కిటికీలో కూర్చొని వాక్యం వింటున్నాడు. ఆ స్థలం అంతా కూడా ప్రజలతో నింపబడింది. ఆ నింపబడిన సమయంలో స్థలము లేక, అంటే అంతమంది నిండే వరకు కూడా ఈ భక్తుడు ఆ స్థలంలోకి రాల. కారణం ఏంటి? అందరికన్నా ఆలస్యంగా వచ్చి నిద్రపోయే గుణం అన్నమాట. ఒక కిటికీ చూసుకున్నాడు చక్కగా, ఆ కిటికీలో కూర్చొని నిద్రపోతా ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రారంభ ప్రార్థనకు లేని ఆ యొక్క ప్రాధాన్యత పాటలకి ఇవ్వలేదు. ఆ పాటలకి, ప్రారంభ ప్రార్థనకి ఇవ్వని ప్రాధాన్యత వాక్యానికి మాత్రం ఏమి ఇవ్వగలడు? వాక్యం వినే స్పృహలో కూడా లేడు ఐతికు అనేటువంటి ఒక యవనస్తుడు. ఆ యొక్క ప్రారంభ ప్రార్థన లేకుండా, పాటలు లేకుండా దేవుని సన్నిధికి ముందుగా వెళ్ళి నేను దేవుని యొక్క బిడలల్లో ముందుగా నేను ఒక స్థలమును ప్రశాంతంగా కూర్చోవాలని ఒక ఆలోచన లేకుండా అందరికన్నా వెనకొచ్చంట కిటికీలో కూర్చున్న వాక్యం వింటున్నాడంట. విస్తరించి పౌలు గారు వాక్యం చెప్తున్న సమయంలో ఆ కిటికీలో నుండి పడి చనిపోయాడంట అతను. ఇన్ని కిటికీలు చూశాం కానండి,
కిటికీలన్నీ ఉపకారాలు చేస్తూ వచ్చినాయి అందరికి. వేగువారికి ఉపకారమే చేసినాయి, దావీదుకు ఉపకారమే చేసినాయి, దానియేలుకు ఉపకారమే చేసినాయి, పౌలు గారికి ఉపకారమే చేసినాయి, ఇంకా ఎంతో మందికి ఉపకారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానండి ఈ ఐతికి ఎందుకు ఉపకారం చేయాల? ఎందుకు ఈయన చనిపోయాడు కిటికీలో కూర్చుని అని మనం ఆలోచన చేసినట్లయితే అతనిలో ఉన్న నిద్రమత్తు, అతనిలో ఉన్న అశ్రద్ధ, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి లేని గుణం, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రార్థనాహీనత, అతనిలో ఉన్నటువంటి సాతాను అతన్ని నిద్రపుచ్చి వాక్యం విననికుండా దేవాలయంలోనికి ముందుగా రానివ్వకుండా అతని మీద సాతానుడి యొక్క పని జరుగుతూ ఉంది. అపొస్తలైన పౌలు గారు ఆ సమయంలో వాక్యం చెప్తూ ఉండగా అతని దగ్గరకు వచ్చి అతన్ని లేపి అతన్ని బ్రతికించినట్టుగా వాక్యం చెప్పబడతా ఉంది. ఈ దినాల్లో కిటికీలో కూర్చుని ఎవరైనా నిద్రపోయి అక్కడే పడి చనిపోతే ముట్టుకొని లేపే సేవకులు ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి నిద్రమత్తు మరణానికి దారి తీస్తుంది. కాబట్టి నిద్రపోతు వాక్యం వినకూడదు, అశ్రద్ధగా వాక్యం వినకూడదు, లెక్కలేనితనంగా వాక్యం వినకూడదు, దేవాలయానికి పరుగెత్తుకొని వచ్చి ఆసక్తితో వాక్యం వినాలి. ఆ వాక్యం వినటం ద్వారా మన హృదయాలు తెరవబడతాయి. మన హృదయాలు తెరవబట్టడం ద్వారా హృదయాల్లోకి ప్రభువుని మనం ఆహ్వానించిన వారం అవుతాం. ఆ వాక్యం మన హృదయంలో నివాసం చేస్తే దేవుడు మనలో నివాసం చేస్తాడు. ఆయన మనలో నివాసం చేస్తే మన పరిశుద్ధులంగా మార్చబడతాం. మనం పరిశుద్ధులంగా మార్చబడితే దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉంటాం. మనం దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉంటే దేవుడు ఉండే చోటులో మనం ఉంటాం. దేవుడు ఉండేటువంటి ఆ స్థలంలో మనం ఉండాలి అంటే అది ఒక గొప్ప ఆధిక్యత. ఆయన కలిగి ఉన్నవన్నీ కూడా మన కొరకు ఏర్పాటు చేసి మనల్ని అందులో ఉంచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కేవలం ఒక నిద్రమత్తు చేత, ఒక దురలవాటు చేత, ఒక మరి బలహీనత చేత ఆవరించబడి సాతానుడి చేతిలో కీలుబొమ్మలుగా దేవుడిచ్చిన స్వాస్థ్యాలను పోగొట్టుకోవద్దని మనం చేస్తూ ఉన్నాను. ఉపకారమైనటువంటి కిటికీగా, ప్రార్థనాపరులుగా, దినానికి 3 సార్లు ప్రార్థించేవారిగా, 7 సార్లు ప్రార్థించేవారిగా, ఒక ప్రత్యేకమైన స్థలాల్ని నియమించుకునేటువంటి వారిగా దేవునితో మాట్లాడటానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చి మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన విని ఆయన ముచ్చట పడతాడు. ఆయన వినే ప్రార్థనలు చేయాలి, ఆయనకి ఇష్టమైన ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చేయటం నేర్పించు ప్రభువా అని శిష్యులు అడిగినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో దేవుడు నేర్పించాడు. ఎంతోమంది ప్రార్థనా పనుల జాబితాలు ఉన్నాయి. మరొకసారి దేవుని చిత్తమైతే ఒక మరలా ఇంకొక అంశం ద్వారా మనం కలుసుకుందాం. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎరుకో పట్టణంలో ఉన్న రహాబ్ అనేటువంటి వేశ్య, ఆ యొక్క వేగువారి విషయంలో నాయన ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి, ఆమె చూపినటువంటి ఆ ప్రేమను బట్టి, ఆమె వారిని కాపాడిన విధానాన్ని బట్టి, ఆమె క్రియల ద్వారా నీతిమంతురాలని తీర్చబడిందయ్యా. అలాగే కిటికీ గుండా వేగువారిని దించి ఆ కిటికీకి ఒక తొగర దారాన్ని కట్టినప్పుడు ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ నశించిపోయినప్పటికీ కూడా ఆమె కుటుంబంలో ఉన్న ఆమె తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఆమె కుటుంబంలో ఉన్న వారెవ్వరూ కూడా, ఆమె కుటుంబపు వారెవ్వరూ కూడా నశించిపోకుండా ప్రభువా మాట ఇచ్చిన ప్రకారం మీరు సంరక్షించి కాపాడి ఉన్నారు. మీకు వందనాలు. మా తండ్రి, మా దేవ, మా భక్తి మాతోనే అంతము కాకుండా మా కుటుంబస్తులందరికీ ప్రయోజనకరముగా, మా ఇంటి వారందరికీ ప్రయోజనకరముగా, మా యొక్క కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా నాయన మేలుకరంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈ స్వార్థ వాక్యాన్ని వింటున్నా ఎవరైతే నీకు ఇంకా మా తండ్రి ఎరిగి ఉండలేదో వారందరూ నిన్ను తెలుసుకోగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రభా, రహాబ్ అనేటువంటి వేశ్య జీవితంలో చేసిన గొప్ప అద్భుతాలు నాయన మా అందరి జీవితాల్లో జరిగించే దేవుడు అని నమ్ముతున్నాం. ఇంకను ఎవరైనా ఏదైనా దురలవాటుల్లో కూరుకొని పోయి నా తండ్రి బయటికి రాలేని స్థితిలో ఉంటే బయటికి దయచేయండి, విడిపించండి నాయన. అనేకమైన ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి విడుదల కలుగు చేయమని, కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆత్మీయ అవసరాలు తీర్చండి, శరీర సంబంధమైన ఇరుకులు ఇబ్బందులు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకునమని ఈ దీవెనలు ఇస్తున్నాము అడిగి వేడుకొని తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.